వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. పత్రికలు ప్రధాన శీర్షికలో భాగంగా ఇవాళ మరో ప్రముఖ దినపత్రిక ఈనాడు విషయానికి వస్తే, ఇక పౌరసత్వ బిల్లుకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా చర్చించాయి అన్ని పత్రికలు కూడా ఇవాళ. ఇక నిరసన గలం పౌరసత్వ బిల్లుపై ప్రతిపక్షాల ఆందోళన, నేడు రాజ్యసభ ముందుకు బిల్లు రానున్నట్టుగా దాని వార్తకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇక పౌరసత్వం ఇవ్వడానికి మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ఏంటని ప్రతిపక్షాలు విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా బంద్ను కూడా నిర్వహించారు. ఇక భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాంటి బిల్లు తగదంటూ దాదాపు 1000 మంది మేధావులు కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా, ఇక భగ్గుమన్న విపక్షాలు ఇది రాజ్యాంగంపై దాడి అని రాహుల్, ఇక రాజ్యసభలో మద్దతు ఇస్తామనుకోవద్దని శివసేన, జేడీయూలోను వ్యతిరేకత వచ్చినట్టుగా ఈ పౌరసత్వ బిల్లుకు సంబంధించిన వార్తని ప్రధానంగా ఈనాడు చర్చించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, నేడు నింగిలోకి PSLV-48 కొనసాగుతున్న కౌంట్డౌన్ అని శ్రీహరికోట నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న PSLV-48 సంబంధించిన ఫోటోను ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, సంక్రాంతి తర్వాతే పురపూరు 17తో ముగియనున్న వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీకి సుమారు 10 రోజుల వ్యవధి అని, ఇక సంక్రాంతి తర్వాతనే తెలంగాణలో పురపాలక సంఘం ఎన్నికలు ఉండబోవచ్చని వార్తని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక పండ్ల తోటలకు మణిహారం, ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం, నాణ్యమైన పండ్ల మొక్కలు పెంపకం పంపిణీ లక్ష్యం, నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నట్టుగా వార్తలు వేశారు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఖర్చులకు కళ్యం, ఆర్థిక నియంత్రణకు కఠిన నిర్ణయాలు, నీటిపారుదల అభివృద్ధి పనులకు ఆమోదం, పురపాలక ఎన్నికలు, ఇతర అంశాలపై కూడా చర్చించినట్లుగా నేడు తెలంగాణ మంత్రివర్గం మండలి సమావేశం సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, గవర్నర్ తమిళిసై ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వార్తని, కాళేశ్వరం రైతుల పాలేట వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ ప్రముఖ దినపత్రిక ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి అడుగుల దందా అప్రోచ్ రోడ్డుతో హెచ్ఎండిఏ మెలికా పేరుతో హెచ్ఎండిఏకి సంబంధించిన ఒక వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఇవాళ ప్రధాన శీర్షికగా ప్రచురించింది. ఇక వెంచర్ వాయిదా 100 అడుగులతో 100 కష్టాలు పేరుతో హెడ్డింగ్ పెట్టింది. ఇక గమ్యం చేరాల్సిన దారే అడ్డదారిగా మారుతుంది, చిన్న మధ్యస్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దారి తెన్ను లేకుండా చేస్తుందని, ఇక బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు తెర తీసిన భారీ దందా ఫలితమే ఇదని, నార్మల్గా ఔటర్కు దగ్గరలో కొత్త వెంచర్లు వేయాలంటే 40 అడుగుల అప్రోచ్ రోడ్డు కావాలని నిబంధనలు చెబుతున్నాయని, కానీ 100 అడుగులు ఉండాల్సిందేనని అధికారులు అనధికారిక నిబంధనలు హెచ్ఎండిఏ అధికారులు అమలు చేస్తున్నారని, లేనిపోను నిబంధనల పేరు చెప్పి వందలాది ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారని, కొత్త వెంచర్ల సంగతి దేవుడెరుగు పాత వెంచర్లకు దారి వదలడం లేదని ప్రధానంగా ఈ సమస్యనే ప్రస్తావించింది. ఇక వెంచర్కు 100 అడుగుల రోడ్డు కావాలని షరతు, దీనిపై ప్రభుత్వం ఉత్తర్వు లేదు, ఆర్డినెన్సు లేదు, అయినా వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్న హెచ్ఎండిఏ ఇప్పటికే 100ల సంఖ్యలో ఫైళ్లు వెంచర్లు పెండింగ్లో ఉన్నాయని, ప్రాథమిక అనుమతులు ఇచ్చిన తుది అనుమతికి నో, 7 కాలంలో ఒకే ఒక్క వెంచర్కి అనుమతి, అమ్ముడు పోని చిన్న వెంచర్లు పెద్ద వాటికే డిమాండ్. ఇక ప్రధాన వార్తగా ఇది ప్రచురిస్తే, మరో వార్త, కలియుగంలో 50 ఏళ్ళు బతకడమే కష్టం, ఇంకా మరణశిక్షలు ఎందుకు, మీరు ఊరు వేస్తే నేరగాళ్ళే చేస్తారు, నేరం కాదు, పేదవారిని ఉరితీస్తారు, సంపన్నులను కాదు అని, ఇక సుప్రీంలో నిర్భయ దోషి రివ్యూ పిటిషన్ వేసినట్టుగా రివ్యూ పిటిషన్ సంబంధించిన వార్త వేశారు. ఇక నిర్భయ దోషి సంబంధించిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించింది. ఇక కాళేశ్వరం అద్భుతం, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారితో బొమ్మలు పంచి ఆనందం వ్యక్తం చేసిన గవర్నర్, గోదావరిని ఎగువకు మళ్లించే డిజైన్ బేస్ ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్ తమిళిసై, భూగర్భ జలం పెరిగి రైతులకు మేలు చేస్తుందని వ్యాఖ్య, ప్రాజెక్టుపై అధికారులు పీపీటీ ప్రజెంటేషన్, గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులతో తమిళిసై భేటీకి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, అడకత్తెరలో ఆర్థికం, నిరుడి కంటే తగ్గిన సొంత ఆదాయం, కేంద్రం నుంచి సరిగా రాని వాటా, నేడు కేబినెట్ భేటీ, చర్చకు రానున్న ఆర్థిక పరిస్థితి, రాబడి పెంపు, బడ్జెట్ కోతలపై సమీక్ష, సాగునీటి పథకాలు ఆమోదమని ఇవాళ భేటీకి సంబంధించిన విషయాన్ని అడకత్తెరలో ఆర్థికం పేరుతో ఆంధ్రజ్యోతి ప్రధానంగా హెడ్డింగ్ పెట్టింది. ఇక
375 మాదిరి బల సమీకరణ నేడు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు పేరుతో మరో వార్తను ప్రచురించింది. 130 మంది మద్దతు ఖాయమని బీజేపీ, 94 దాటని ప్రతిపక్షాల బలం. ఇక వివిధ రాజకీయాల పక్షాలతో బీజేపీ వ్యవహారతలం మంత్రాంగం, కాంగ్రెస్ ఇతర విపక్షాల విప్ జారీ. ఇక ఈశాన్యం బంద్, పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళనలు, నాగాలాండ్లో మినహాయింపు అని ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, దిశ నిందితుల ఎన్కౌంటర్, మృతుల శరీరాల్లో తూటాలే లేవు, అన్నీ బయటకు దూసుకెళ్ళాయి, ఎవరిని కాల్చారో తెలియదెట్లా, నిందితులు ఎన్ని రౌండ్లు కాల్చారు, ఆబులెట్లను గుర్తించాల్సిందే, పరిణామ క్రమాలపై సిట్ ఆరా, నేడు సుప్రీం విచారణ. ఢిల్లీకి వెళ్ళిన సిపి సజ్జనారని ఎన్హెచ్ఆర్సి సిట్ ఆరాకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక బస్సుతో సరుకు రవాణా, కార్గో సేవలపై ఆర్టీసీ దృష్టి, ఆదాయం పెంపుపై కసరత్తు, డీజిటల్గా 1334 బస్సులు వాడకం, ముఖ్యమంత్రి సూచనలతో నిర్ణయం, త్వరలో వివిధ శాఖలతో చర్చలు, ఈడీలతో ఎండీ సునీల్ శర్మ సమీక్ష అని ఆర్టీసీకి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, సాక్షిని తీసుకున్నట్టయితే, మానవ హక్కుల భావన ప్రశ్నార్థకం, మహిళలపై పెరుగుతున్న నేరాలపై రాష్ట్రపతి ఆందోళన, మానవ హక్కులపై ప్రతి ఒక్కరిలోనూ ఆత్మశోధన అవసరమని, దార్శనికుల స్వప్నాలను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. ఇక మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తనే ప్రధానంగా సాక్షి ప్రచురించింది. ఇక నేడు నింగిలోకి పిఎస్ఎల్వి C-48 మధ్యాహ్నం 3:25 ప్రయోగం, 576 కిలోమీటర్ల ఎత్తులోనికి కక్షలోనికి రిషాట్ 2BR-1 ఉపగ్రహం. ఇక అమెరికా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్ ఉపగ్రహాలు సైతం వెళ్తున్నట్టుగా, ఇది చరిత్రాత్మక ప్రయోగమన్న ఇస్రో చైర్మన్ కె శివన్ సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక చీకట్లోనే కాల్పులు, దిశ ఎన్కౌంటర్ కేసులో ఎన్హెచ్ఆర్సీకి పోలీసుల నివేదిక ఇచ్చినట్టుగా, దిశపై గ్యాంగ్ రేప్ చేసి చంపింది ఆ నలుగురే, వారిది నేర స్వభావం, మమ్మల్ని చంపబోయారు, ఎస్ఐ కానిస్టేబుల్కి తీవ్రంగా గాయపరిచారు, లొంగిపోమన్న కాల్పులు, అప్పుడే ఫైరింగ్ చేశాం, ఫోరెన్సిక్ పోస్ట్మార్టం నివేదికలకు సీసీ ఫుటేజ్లు కూడా సమర్పించినట్టుగా వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక వర్కౌట్ చేయండి, ప్రతి 5లో 4 వ్యాయామానికి దూరం, మన దేశంలో 72% మంది చురుగ్గా లేరని ల్యాండ్సెట్ వెల్లడించినట్టుగా, రోజు గంటకు మించి శ్రమ చేయాల్సిన సిఫార్సు, తెలంగాణ విద్యా సంస్థలో కొరబడిన ఆట మైదానాలని ఇక మన వర్కౌట్కి సంబంధించిన విషయాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు, ఆమోదం కోసం అమిత్ షా వ్యూహాలు, శివసేన యూటర్న్, జేడీయూలో అభిప్రాయ భేదాలు, బిల్లు పాస్ అవుతుందని బీజేపీ ధీమాగా ఉన్నట్లు. ఇక అమిత్ షాపై ఆంక్షలు విధించాలి అమెరికాకు, USCIRF సూచించినట్టుగా ప్రధాన వార్తనుగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, కొత్త ప్రాజెక్టులే ఎజెండా, నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ, మహిళా భద్రతపై కీలక నిర్ణయాలు, పీఆర్సీ సహా మరికొన్ని అంశాల పరిశీలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర నిధులపై చర్చించే ఛాన్స్ ఉన్నట్టుగా ఇవాళ మంత్రివర్గం భేటీకి సంబంధించిన వార్తనే సాక్షి కూడా ప్రచురించింది. ఇక అంతా 3D స్కానింగ్, హైదరాబాద్ పోలీసుల వద్ద అధునాతన స్కానర్లు, నేర విచారణ, బందోబస్తు స్థలాల చిత్రీకరణకు వినియోగం, చటాన్పల్లి ఎన్కౌంటర్లో స్పాట్ని రికార్డ్ చేసిన టీం అని ఇక 3D స్కానింగ్ సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇక నింగిలోకి పిఎస్ఎల్వి సి ఫార్టీ ఎయిట్ విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ శివన్ తిరుమలలో సందర్శించుకున్న ఫోటోతో పాటు పిఎస్ఎల్వి సి ఫార్టీ ఎయిట్ సంబంధించిన ఫోటోను కూడా ప్రచురించింది నమస్తే తెలంగాణ ప్రధానంగా. ఇక నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ, దుమ్ముగూడెం బ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న మంత్రివర్గం, కాళేశ్వరం నుంచి 3 TMC కూడా, ఆర్థిక పరిస్థితి, ఆర్టీసీ మున్సిపల్ పోల్ పైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా నమస్తే తెలంగాణ ప్రధానంగా చర్చించింది. ఇక సిరిసిల్లకు గోదారమ్మ సిరులు పేరుతో వార్తను ప్రధానంగా ప్రచురించింది, బ్యాక్ వాటర్తో పాపికొండలను తలపిస్తున్న సిరిసిల్ల శివారు. ఇక సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో గోదావరి మేడిగడ నుంచి బరాజులు, పంపసులు దాటుకుంటూ శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని నిండుకుండలా మార్చి, మానేరు వాగు మీదుగా ఎదురెక్కిందని సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక కాళేశ్వరం సూపర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కితాబు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తృత పర్యటన, లక్ష్మీ పంప్ హౌస్, లక్ష్మీ సరస్వతి బరాజుల సందర్శన, బోడగూడెంలో ఆదివాసులతో ముఖాముఖి. ఇక గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సంబంధించిన
సందర్శనకు సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త విషయానికి వస్తే, గజ్వేల్ జిగేల్ పేరుతో అభివృద్ధి పండుగ అని నేడు గజ్వేల్ సీఎం పర్యటనకు సంబంధించిన విషయాన్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. నేడు గజ్వేల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్ ఉద్యానవర్ సిటీ, ఫారెస్ట్ కాలేజీ, సమీకృత మార్కెట్లను, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన, సీఎం పర్యటనకు ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు అని ప్రముఖంగా ప్రచురించారు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, హెచ్ఆర్సీకి సైబరాబాద్ పోలీసుల నివేదిక. 4వ రోజు కొనసాగిన విచారణ, నేడు హెచ్ఆర్సీ బృందం తిరుగుపయనం. ఢిల్లీ వెళ్లిన సైబరాబాద్ సిపి సజ్జనారని ఇక దిశ కేసులో సేకరించిన సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు అందజేశారు. ఇక ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? చటాన్పల్లి ఎన్కౌంటర్పై సిట్ దర్యాప్తు ప్రారంభం. ఆపరేషన్ డిసెంబర్ 6 పైనే ప్రత్యేక దృష్టి. దిశ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ సేకరణ అత్యంత గోప్యంగా విచారణ జరుగుతున్నట్లుగా ప్రత్యేకంగా ప్రధానంగా ప్రచురించింది. ఇక మాకు ఊరి శిక్షలు ఎందుకు? ఢిల్లీలోని వాయు కాలుష్యం వల్ల ఎలాగూ చనిపోతాం. సుప్రీంకోర్టులో నిర్భయ దోషి రివ్యూ పిటిషన్ అని, సుప్రీంలో రివ్యూ నిర్భయ దోషికి సంబంధించిన రివ్యూ పిటిషన్కి సంబంధించిన వ్యాఖ్యలపై ప్రధానంగా అన్ని పత్రికలు కూడా చర్చించాయి. ఇక స్తంభించిన ఈశాన్యం, పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా బంద్, బిల్లును ఉపసంహరించాలని 600 మందికి పైగా మేధావులు, శాస్త్రవేత్తలు లేఖలు రాసినట్టుగా. ఇక అమిత్ షాపై ఆక్షలు విధించాలి, అమెరికాకు చెందిన సంస్థ సిఫార్సు. నేడు పెద్దల సభకు వివాదాస్పద బిల్లు, మద్దతుపై జేడీలో విభేదాలని. ఇక ఇవి ఇవాళ నమస్తే తెలంగాణ వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక ఇవాళ వచ్చినటువంటి అన్ని పత్రిక ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అన్ని ప్రధాన శీర్షికల యొక్క సారాంశం ఇది. ఇక ఇవి ఇవాటి ప్రధాన పత్రికలు, ప్రధాన శీర్షికలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.